ఇప్పుడు చక్కగా వివాహం అయిపోయినటువంటి వారు విషయం వేరు, కొత్తగా భార్యాభర్తలుగా అన్యోన్య జీవితం నడపాల్సినటువంటి భార్యాభర్తల మధ్య ఊరికే అనవసరమైనటువంటి కలహాలు వస్తూ ఉన్నాయనుకోండి, ఈ కలహాలు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి మీరు ఒకరినొకరిని అర్థం చేసుకోవడంలో లోపం ఏర్పడి విడాకుల కోసం కోర్టు గుమ్మాలెక్కాల్సినటువంటి దుర్గతి మీకు పట్టకుండా వివాహం దగ్గర నుంచే మీ జీవితం అద్భుతంగా ఉండడానికి వివాహ పూర్వం చేసుకునే విధానం, వివాహాంతరం చేసుకునే విధానం, పెళ్ళైపోయిన వాళ్ళు కూడా చేసుకునేటువంటి ఈ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విధంగా మీరు చేసినట్టయితే తప్పనిసరిగా మీరు అన్యోన్య దాంపత్యం కలిగి తీరుతుంది, వివాహం కాని వారికి చక్కగా మంచి భార్య వస్తుంది, అన్యోన్యమైనటువంటి దంపత్యం కదులుతుంది. కొత్తగా వివాహం అయి ఉంటే మానసికంగా ఈ ఏవైతే ఉంటాయో ఈ కలతలు రాకుండా ఉంటాయి. ఎవరైతే కలతలు పడుతున్నారో వారికి ఆ కలతలు తీరిపోతాయి. అందుకని ఇది మూడు అంధాలు కూడా అందరి కష్టాలు తీర్చేటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ పూజా విధాన వ్రతం. ప్రతిదానికి వ్రతమనే అనాలండి, ఎందుకంటే వ్రతం అంటే ఒక నిష్ఠతో చేసేది, ఇది వ్రతమే. దీనికి కథ మనకు పురాణాల్లో రకరకాల కథలు ఉంటాయి, మనం ఈ క్రమం చేయాలి. ఇప్పుడు ఎవరైతే కోర్టు గుమ్మం వెక్కేసినటువంటి భార్య, ఇక్కడ భార్య మీద ఆయనకి ప్రేమ ఉంటుంది, అట్లాగే భర్త మీద ఆమెకి ప్రేమ ఉంటుంది, మనసు వికలం చెంది ఇద్దరు కోర్టు గుమ్మం ఎక్కున్నవారు, విడివిడిగా అయినా సరే మీ మీ ఇళ్లలో మీరు చేయాల్సినటువంటి ఈ కార్యక్రమం చేస్తే మీకు ఆ డైవోర్సు వద్దనేటువంటి మనసు ఏర్పడుతుంది. హిందూ ధర్మంలో విడాకులు లేవు, మామిడాకులు ఉన్నాయి తప్ప, ఇది తెలుసుకోండి. మీరు కళ్యాణ తోరణాలకు మామిడాకులు ఉంటాయి కానీ విడాకులు మాత్రం ఉండవు. మా విడాకులు అనే పదమే లేదు, మామిడాకులే ఉంటాయి. మామిడాకులు మా విడాకులు కాదు, గుర్తుపెట్టుకోండి, మామిడాకులు. మామిడి చెట్టు కానీ మామిడి చెట్టు కాదు, మా యావిడి చెట్టు అనకూడదు. కాబట్టి ఇటువంటి తెలుసుకొని అన్యోన్యంగా దాంపత్యం సాగించేందుకు కావలసినటువంటి ఈ పదాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విధంగా మీరు చేసినట్టయితే తప్పనిసరిగా మీకు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 15 శుక్రవారాల పూట చక్కగా ఆవు నేతిలో కొద్దిగా ఆవు నెయ్యి ఒక 2 టీ స్పూన్లు తీసుకొని ఆ 2 టీ స్పూన్లు ఆవు నేతిలో కొద్దిగా లవంగాల యాలక్కులు పొడిని కలిపి మెత్తటి చూర్ణం కలిపి దాంట్లో ఇద్దరు కూడా చక్కగా తలకి స్నానం అంటించుకొని చక్కగా స్నానం చేసిన తర్వాత తమ ఇంటిలో తూర్పు ముఖంగా ఇంటి మధ్యలో తూర్పు ముఖంగా ఒక అష్టదళ పద్మం వేసుకోవాలి. అంటే 8 దళాలు ఉండేటట్టుగా ఒక అష్టదళ పద్మం వేసుకోవాలి. ఈ అష్టదళ పద్మం వేసుకొని ఆ అష్టదళ పద్మం మధ్యలో అంటే వృత్తం వస్తుంది, ఆ వృత్తం మధ్యలో కొద్దిగా పద్మాక్షతలు, అంటే పద్మాక్షతలు అంటే పద్మం అంటే తామర పూలు, తామర పూలు రెక్కలు అట్టగి కొద్దిగా అక్షతలు కలిపి చక్కగా అక్కడ పరుచుకొని అందు మీదట ఒక్క అంత పెద్ద అరిటాకు చక్కగా తూర్పు కొస కానీ ఉత్తరం కొస కానీ పడేటట్టుగా వేసుకొని ఆ అరటి ఆకు మీద మీరు కూర్చోండి. కూర్చొని మీ ముందు మీ భర్తకి ఇష్టమైన పదార్థం, అంటే భార్యతో కాపురం చేసాం కదా, ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థం, అట్లాగే భార్యకి ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థం, లేకపోతే వివాహం చేసుకోబోతున్నటువంటి వాళ్ళు తమకు ఏ పదార్థం ఇష్టమో అది, లేదు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనట్లయితే ఒకరికొకరి ఇష్టం ఏదైతే అది తెలుసుకొని ఇరువురు కూర్చొని చక్కగా ఆ పదార్థాన్ని చేయించిన పదార్థాన్ని ముందు పెట్టుకొని ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఎందుకంటే ఈ మంత్రం లక్ష్మీనారాయణ మంత్రం చెప్పుకొని కనకధారా స్తోత్రంలోని ఈ మంత్రం అంబోర్హం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారే అనేటువంటి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మీరు నన్ను సంప్రదించితే చెప్తాను, ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవే చెప్పుకుంటూ ఓం లక్ష్మీనారాయణాయ నమః మమ అన్యోన్య దాంపత్యం కురు కురు, ఓం లక్ష్మీనారాయణాయ నమః మమ అన్యోన్య దాంపత్యం కురు కురు, ఇదే మీరు చేయాల్సింది, ఇంకేమి చేయద్దు.
అంబోర్హం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారీ. చూడండి, భర్తృగృహం అంటే వక్షస్థలం. ఎవరు? విష్ణువు హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది. విష్ణువు హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది, అది భర్తృగృహం. అట్లాగే లక్ష్మి ఆయన హృదయంలో స్థిరంగా ఉండేందుకు తప్పనిసరిగా ఈ మంత్రం మీకు తప్పనిసరిగా తోడ్పడుతుంది. మీరు నమ్మి చెయ్యండి, మీకు ఫలితం తప్పక సిద్ధిస్తుంది. ఇలా మీరు చెయ్యాల్సింది ఎన్ని వారాలు చెప్పాను, మళ్ళీ పునశ్చరణ చేసుకోండి. ఈ వీడియోలోనే చెప్పున్నా, మళ్ళీ నేను రిపీట్ చేయకూడదు. మీరు అలా అన్ని వారాలు తప్పకుండా చేయండి. విడాకుల దాకా వెళ్ళిన మీ కోర్టు కేసులో ఉన్నటువంటి, వివాహ విషయంలో ఉన్నటువంటి ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. వివాహం కాని మాకు, వివాహం కాని వారికి మంచి భార్య వస్తుంది, వివాహం కానటువంటి ఆడవాళ్ళకి మంచి భర్త వస్తాడు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు చెయ్యండి, మీ మధ్య మంచి ప్రేమానుభవ వాతావరణం ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.